नगर जीवुलु जंक फुड पैकेज्ड फुड तिनकुंडा रोजु गड़वनी परिस्थिति रेस्टारेंट्स एंत अध्वानंगा उंटुन्नायो प्रति रोजु वस्तुन्न वार्तलु अंदरू चूस्तुने उन्नारु इक फास्ट फुड सेंटर्स लो तयारये जंक फुड लो मयोनाइज अने फ्रेंच सास तप्पनिसरिगा वाडतारु मयोनाइज क्रीम अंटेने वाटिकी अंत टेस्ट वस्तुंदि కానీ ఈ మయోనైజ్ తయారీ అపరిశుభ్రంగా ఉండడంతో ఇటీవల చాలామంది అస్వస్థ గురవుతున్నారు మరో గ్రేటర్ సిటీ కార్పొరేషన్ దీనిపై ఏం చెప్తుంది వాచ్ ది స్టోరీ మండి బిర్యానీ చికెన్ కబాబ్ పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్లు తదితర ఫాస్ట్ ఫుడ్లో రుచి కోసం పచ్చి కోడిగుడ్లు నూనె పలు కెమికల్స్ కలిపి మయోనైజ్ అనే ఫ్రెంచ్ సాస్ తయారు చేస్తారు కంపెనీల్లో తయారయ్యే ప్యాకేజ్డ్ మయోనైజ్ కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కానీ రెస్టారెంట్స్ లో స్వయంగా తయారు చేసే మయోనైజ్ అపరిశుభ్రంగా తయారు చేయడం నిల్వ సరిగా లేకపోవడంతో అది తిన్నవారు రోగాల బారిన పడుతున్నారు మయోనైజ్ లేకుండా ఫాస్ట్ ఫుడ్ ఉండదు కానీ సరిగా చేయకపోతే దానివల్లే ఆరోగ్యాలు పాడవుతున్నాయి క్రీమీగా ఉండే ఈ మయోనైజ్ తింటే వాంతులు విరేచనాలు వంటి పలు రకాల సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు అట్లాంటి రా ఎగ్ కొంచెం కంటామినేట్ అయిన ఎగ్ తో వీళ్ళు మయోనైజ్ ప్రిపేర్ చేసినట్టయితే ఇది తిన్న వాళ్ళకి ఒక 6 to 72 hours లోపల వాళ్ళకి సివియర్ హెడేక్ రావడం కానీ లేకపోతే ఫీవర్స్ రావడం కానీ లేకపోతే స్టమక్ పెయిన్ విపరీతంగా భరించలేనంత క్రామ్స్ వచ్చేస్తాయి స్టమక్లో లేకపోతే నాజియా వామిటింగ్స్ కంటిన్యూస్గా డయేరియా అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ జస్ట్ టేస్ట్ బాగుంది కదా అట్లా అని చెప్పి చూసుకోకుండా తినేయొద్దు ఎప్పుడైనా కానీ మార్కెట్లో దొరికే మయోనైజ్ ప్యాకెట్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కెమికల్స్ వాడుతుంటారు అందుకే వీటిని తరచూ తినడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది ముఖ్యంగా చిన్న పిల్లలు గర్భిణీలలో ఈ సమస్య కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు మయోనైజ్ అంటే ఇష్టం ఉన్నవారు దానికి ప్రత్యామ్నాయం చూసుకోవడం బెటర్ అంటున్నారు షవర్మా అంటూ కాల్చిన చికెన్ పై మయోనైజ్ వేసుకుని తింటూ ఉంటారు కాల్చిన చికెన్ లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి దానిపై మయోనైజ్ వేసుకుని తినడం మరింత అనారోగ్యం అంటున్నారు వైద్యులు రెస్టారెంట్స్ లో తయారు చేసిన మయోనైజ్ ఫ్రిజ్ లో పెట్టకుండా బయట ఉంచి వాడితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఈ మయోనైజ్ అనేది ఎట్లా చేస్తారంటే రా ఎగ్ ని వెనిగర్ లో వాటిలో వేసి బీట్ చేస్తారు అది ట్రెడిషనల్ మయోనైజ్ ప్రిపరేషన్ వాళ్ళు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అవి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు కానీ मन की रा एग् मेन इंग्रीडियंट काबट्टी अदि एट्ला वालू स्टोर चेस्तुन्नारु अदि प्रिपेर चेसिन तर्वात कूडा कूल कंडीशन्स लो स्टोर चेयालि अट्ला स्टोर चेयकपोयिना मैक्रो आर्गानिजम्स अन्नी इन्फेस्टेशन्स अयिपोतायि మయోనైజ్ ను తయారు చేయడానికి గుడ్డులోని పచ్చసొన నూనె నిమ్మరసం ఉప్పు వాడతారు ఈ క్రమంలోనే చాలా మంది శుభ్రతను పక్కన పెట్టేస్తున్నారు అపరిశుభ్ర వాతావరణంలో ఇష్టం వచ్చినట్లుగా తయారు చేసిన మయోనైజ్ ఆరోగ్యానికి హానికరమని జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం చెబుతోంది పరిశుభ్రంగా తయారైన మయోనైజ్ ను మాత్రమే తినేందుకు ఉపయోగించాలని అది కూడా తయారైన 3 నుంచి 4 గంటల్లోపే దాన్ని వాడాలని సూచిస్తోంది గ్రేటర్ సిటీలో మయోనైజ్ తయారీ ఉపయోగాన్ని నిషేధించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి